ట్రోలింగ్ స్టార్ట్ అయి ఉంటుంది చాలా చాలా రకాలుగా ట్రోల్ చేస్తుంది దాంతో కసి కూడా పెరుగుతుంది వాళ్ళు కసి కూడా పెరుగుతుంది కొంచెం రోషం వస్తుంది ఉమెన్స్ గేమ్ గెలిచారు కాబట్టి మనం ఖచ్చితంగా గెలిచి తీరాలని అది ఆ టీంని ఒక విధంగా ఒక బాండింగ్ ఫ్యాక్టర్గా కూడా అయ్యే అవకాశం ఉంది సో అది ఇట్ మైట్ వర్క్ బోత్ వేస్ ఒక విధంగా మీరు అన్నట్టు ప్రెషర్ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేయచ్చు లేకపోతే వాళ్ళలో కసి పెరిగి మరింత బాగా పర్ఫామ్ చేసేటట్టు కూడా చేయొచ్చు ఇట్ కెన్ హ్యాపెన్ ఐదర్ వే సో అంటే ఇప్పుడు దీంట్లో కోహ్లీ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఏ సీజన్ అయినా కానీ ఏ ఫార్మాట్ అయినా ముఖ్యంగా ఐపీఎల్ కూడా సో నిజంగా కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు కోహ్లీ ఆడబోతున్నాడు నిజంగా ఆయన మీద అంచనాలు ఎట్లా ఉంటాయి కోహ్లీ హ్యాస్ టు మేక్ ఏ స్టేట్మెంట్ విత్ ద బ్యాట్ ఎందుకంటే అతనికి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ప్లేస్ ఉండదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి రూమర్స్ నిజాలు తెలియదు ఒక వార్త అయితే అట్లా చక్కర్లు కొడుతుంది సో ఖచ్చితంగా కోహ్లీ మీద ప్రెషర్ ఉంటుంది ప్రెషరే కాకుండా అతను ప్రూవ్ చేసుకుంటాడు టీ ట్వంటీ ఫార్మాట్ కూడా నేను పనికి నన్ను యూ కెనాట్ డ్రాప్ మీ ఫ్రమ్ ది టీ ట్వంటీ టీం అని చెప్పి ఒక కసిగా కోహ్లీ ఆడే అవకాశం ఉంది ఇప్పుడు కూడా ఆర్సీబీ టీమ్ రివాల్స్ అరౌండ్ కోహ్లీ అతను క్యాప్టెన్ అయినా కాకపోయినా ఈజ్ ద లీడర్ ఆఫ్ ది టీమ్ సో కోహ్లీ నుంచి ఇప్పుడు ఇప్పుడు అతనున్న ఫామ్ అక్రాస్ ఫార్మాట్ అన్ని ఫార్మాట్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఈ మధ్య టెస్ట్ సిరీస్ ఆడలేదు కాబట్టి ప్రాపర్ రెస్ట్ కూడా దొరికింది సో కోహ్లీ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ దిస్ ఇయర్ ఓకే సో అంటే